ప్రభుత్వం సింపుల్ ఈ పబ్లిక్ హియరింగ్ ఉన్నాడు చిన్న టెక్నిక్ ఏంటంటే ఇది మ్యాండేటరీ పబ్లిక్ హియరింగ్ జరగాలి. పబ్లిక్ హియరింగ్ జరిగేటప్పుడు ఏం చేస్తారు అవసరమైతే మిత్రులు చెప్పినట్టు ఆవేశంతో మనం పోయి ప్రజాబలంతో పోయి ఆపం అంటే 144 సెక్షన్ పెడుతున్నారు హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొని 500 మంది పోలీసులను పెట్టి అక్కడ పబ్లిక్ హియరింగ్ ఇది అవసరం లేదు కోరం అవసరం లేదు ఒక్కరు వచ్చినా రాకుండా పబ్లిక్ హియరింగ్ అయిపోతుంది మినిట్స్ కంప్లీట్ చేయొచ్చు కనుక అది వెసులుబాటు చేస్తే చేస్తున్నారు. వీళ్ళు చేసిన ఏ రిపోర్ట్లు మనం కంప్లీట్ చేయడానికి ఫస్ట్ వీళ్ళకి నీళ్లు లేవండి. ఎందుకు నీళ్ళు లేవంటే ఈ పర్యావరణ అభిప్రాయం చేసేటప్పుడు ఏ రిపోర్ట్ చేసేటప్పుడు గాలి నీరు భూమికి ఏమైనా ఇబ్బంది ఉందా అనేది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్మెంట్ అసెస్మెంట్ చేయాలి. ఇక్కడ ఉన్నది ఈ 10 కిలోమీటర్ల పరిధిలో సుమారుగా 20 ఇండస్ట్రీస్ ఉన్నది. ఇక్కడ మన జిల్లాలో ఒక 60 వాటర్ బేసిన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ దోతిగూడెం పరిసర ప్రాంతం ఒక వాటర్ బేసిన్ వస్తుంది. అక్కడ 8 పరిశ్రమలు అంటే 1 కిలోమీటర్లో 5 పరిశ్రమలు ఉన్నాయి, 20 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ పరిశ్రమ వాళ్ళు ఎన్ని నీళ్ళు తీసుకుంటారంటే 18 కోట్ల లీటర్లు వీళ్ళకి అవసరం. ఈ పరిశ్రమకు ఉన్న జాగ్రత్త కురిసేది 7 కోట్ల లీటర్లు. 7 కోట్ల లీటర్లో భూగర్భ జలాల మార్గం 1 కోటి లీటర్లు అంటే ఈయన 17 కోట్ల లీటర్లు ఎక్కువ వాడుతున్నాడు. ఒక దోతిగూడెం జిప్లక్పల్లి పరిసర ప్రాంతాల్లో 500 బోర్లు ఉన్న వ్యవసాయ బోర్లు. ఈ దీంతో పాటు ఈ మిగతా 11 పరిశ్రమలు కలిసి ఒక్కొక్కరు ఈ 17 కోట్లు 18 కోట్లు వాడడం వల్ల 100 కోట్ల లీటర్లు భూగర్భ జలాలు తీసేసుకుంటున్నారు. ఇదంతా రీఛార్జ్ కావాలంటే ఒక్క సంవత్సరం వాడే నీరు 20 సంవత్సరాలు వర్షం వల్ల కురవాలి. 15,000 ఎకరాలకు అందుబాటులో ఉన్న భూగర్భ జలాలను వీళ్ళు వాడాలి. వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చేది 100 మందికి ఇస్తున్నారు. 1,000 కుటుంబాలు వ్యవసాయాన్ని నీళ్ళే కదా ప్రధానం, అది లేకుండా పోతున్నవి. ఇందులో మనం చిన్న టెక్నిక్ ఏంటంటే